సంత శ్రీ సేవాలాల్ బంజారాల చరిత్ర తెలిపే పుస్తకాలు తాండాలో ఇంటింటికి పంపిణీ చేస్తామని మాజీ ఎంపీ సీతారాం నాయక్ చెప్పారు. బంజారాల పేర్లు వాడుకొని సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు సంత సేవాలాల్ చరిత్ర తెలిపేలా సినిమా ఎందుకు తీయడం లేదని సీతారాం నాయక్ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాలాల్ 284వ జయంతోత్సవాలు హైదరాబాద్ బంజారా భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీతారాం నాయక్ పాల్గొన్నారు. సంత శ్రీ సేవాలాల్ బంజారాలకు మాత్రమే పరిమితం కాదని వివేకానంద అంబేద్కర్ల అందరికి ఆదర్శం అంటున్నా. సీతారాం నాయక్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బంజారాల ఆరాధ్య దైవమైన సంత శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు. అయితే మనను బంజారాల ఆరాధ్య దైవంగా భావిస్తున్న సంత శ్రీ సేవాలాల్ యొక్క చరిత్ర, నేటి తరం, యువత తెలుసుకోవాల్సిన విషయాల మీద మన వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా సంత శ్రీ సేవాలాల్ అంటే ఎంతో ఆరాధ్యంగా భావిస్తున్న వారి గురించి నేటి తరం యువత తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? యావత్ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా సంత సేవాలాల్ మహారాజ్ జయంతి జరుగుతుంది, 284వ జయంతి. అయితే ఈ జయంతి అన్ని చోట్ల అధికారికంగా నిర్వహించుకోవడం లేదు. అతి తక్కువ వర్గాలు ఉన్న వాళ్ళ, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వాళ్ళ జయంతిని ఘనంగా ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి. సంతోషిస్తున్నాం, చాలా గొప్ప విషయం అది. కానీ ఒక 15 కోట్లు ఒకే భాష మాట్లాడి, ఒకే వేషధారణ ఉండి, ఒకే మా భాష బంజారా గోరుబోలి మాట్లాడే బంజారాలకు అవకాశం దక్కలేదు. అంటే చరిత్ర ఏదైతే ఉందో అది కనుమరుగైంది, చరిత్ర దాయబడ్డది. ఆంగ్లేయులు ఈ బంజారాలు ఎదురు తిరిగి వాళ్ళని ఎప్పుడైతే తరిమి కొట్టే కాలం లోపల వాళ్ళు పై చేసి చేసుకొని బంజారాల యొక్క వ్యవస్థ ఏదైతే లదిన వ్యవస్థ ఉందో దాన్ని రూపుమాపారు వాళ్ళు. రూపుమాపడమే కాదు, వీళ్ళు ఇంత బలశాలు ఎక్కడ ఎవరు వీళ్ళు అనేటువంటి ఒక ఆలోచనలో 1971లో కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం నిర్ధారించిందంటే వీళ్ళు గిరిపుత్రులు, ప్రకృతి పూజారులు, వీళ్ళకు స్థిర నివాసాలు లేవు, పశువులలో సకల దేవతలు కొలువై ఉంటారని ఆ పశువులను వాళ్ళు పూజించుకుంటూ వాటిని రవాణా సాధనాలు చేసుకుంటూ దారి కనిపెట్టుకుంటూ దారి చూపుకుంటూ అంటాం కదా, అట్లా ఈ దేశానికి దారి చూపినటువంటి వాళ్ళు బంజారాలు. ఇప్పుడు 9-6 నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అవి లక్కిసా బంజారా కనిపెట్టినటువంటి దారులు అవి. అంత చరిత్ర ఉంది, కానీ ఆ చరిత్ర దాయపడుతుంది. చరిత్ర బయటికి రాకపోవడం వల్ల, మా ఇతిహాసం తెలియకపోవడం వల్ల ఇవాళ ఏదైతే పార్లమెంట్ కొత్త భవనం కడుతున్నారో కట్టినవో అవన్నీ లక్ష్మీసా బంజారా తాండాలలోనే కడుతున్నారు. ఇప్పుడు అవి మా పేరు మీద ఉంది, అది భూములు మా పేరు మీద, బంజారాల పేరు మీద ఉంది. అంటే బంజారాల పుట్టడంత చరిత్ర ఉండి ఆ చరిత్ర దాగి ఉన్న చరిత్రను బయటికి తేకపోవడం, చదువుకున్న మాలాంటి వాళ్ళ మా బంజారా జాతిది కూడా పొరపాటు ఉంది. అంటే ఎవడి ఆశయం వాడికే ఉంది, ఎవడి బతుకు తెరు కొరకు వాళ్ళు కొంతమంది పోరాడితే నాయకులు అవుతామని కొంతమంది, పర్వాలేదు కావచ్చు, కానీ జాతి నువ్వు కాపాడుకోకపోతే రేపు నీకు ప్రశ్నార్థకం అవుతుంది. అందుకోసమే మా ఇతిహాసం తెలియని కొందరు దౌర్భాగ్యులు బంజారాలు వలసవాదులని, బంజారాలు గిరిజనులు కాదని మా మీద, మా మనసు మీద దెబ్బ కొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ బంజారాలను ప్రోత్సహిస్తున్న విధంగానే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా బంజారాలను గుర్తించాలని, అదేవిధంగా త్వరలోనే ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా ఒక బంజారాలకు సంబంధించిన, సంత సేవాలకు సంబంధించిన పుస్తకాన్ని కూడా మేము ఇంటింటికి అందిస్తామని, అదేవిధంగా ట్యాంక్ బండ్లో త్వరలోనే ఒక భారీ ప్రదర్శన బంజారాల ద్వారా చేస్తామని కూడా మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ప్రస్తుతం ఇది సీతారాం నాయక్తో సంత సేవాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. కెమెరామ్యాన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్.